బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకున్నారు శ్రీముఖి. ఎప్పుడూ సంతోషంగా సరదాగా కనిపించే శ్రీముఖి జీవితంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన గురించి ఆమె తెలిపారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా ఉన్న శ్రీముఖి ఓ టాస్క్లో భాగంగా తన జీవితాన్ని కుదిపేసిన లవ్ బ్రేకప్ గురించి పంచుకున్నారు. తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, కాకపోతే కొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని ఆమె తెలిపారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పటి వరకు నేను బయటకు చెప్పలేదు. అందరిలాగానే నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు చెప్పను. ఆ అబ్బాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. పెద్దలు సైతం మా ప్రేమను అంగీకరించారు. అదే సమయంలో నేను ఓ రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు సాధించాను. వ్యక్తిగతంగా వృత్తిపరంగా అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఒకరోజు నేను ఓ కామెడీ షో చేస్తుంటే నాలో బ్రేకప్ అయ్యిందనే వార్త తెలిసింది. మనసులో చాలా బాధగా ఉన్నా సరే నవ్వుతూనే ఆ షో పూర్తి చేశా. అది చాలా ఘోరమైన బ్రేకప్. ఆ సమయంలో నాకు చచ్చిపోవాలనిపించింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు ఎందుకు అంతలా బాధపడ్డాను అనిపిస్తుంది. నేను యువతకు చెప్పేది ఒకటే, జీవితంలో మంచి స్థాయికి వచ్చాకే ప్రేమ గురించి ఆలోచించండి, తల్లిదండ్రుల తర్వాత ఏదైనా అనే విషయాన్ని తెలుసుకోండి అని శ్రీముఖి తెలిపారు. మరో కంటెస్టెంట్ శివజ్యోతి సైతం తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గురించి చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. అనారోగ్యంతో ఇటీవల మా నాన్న కన్నుమూశారు. అయితే ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను కానీ నా భర్త కానీ వెంటనే స్పందించి ఆయన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకొచ్చి ఉంటే ఆయన బతికేవాడేమో అని ఇప్పటికీ బాధపడుతుంటాను అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.